ఈ హలో బాయ్స్ మనకు వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలో ఫైవ్ బేసిక్ సెట్టింగ్స్ అనేది చెబోతున్నాను ఈ ఫైవ్ బేసిక్ సెట్టింగ్స్ తోని మీరు ప్రో ప్లేయర్ అయితేనని చెప్పను కానీ మీకైతే మీ గేమ్ ప్లే అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సో ఆ ఫైవ్ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అని అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరిన్ని వీడియోస్ సో విదౌట్ వేస్టింగ్ టైం లైట్స్ ఇట్ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఎవరైతే ప్రో ప్లేయర్ కావడానికి ట్రై చేస్తారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ మనం సెట్టింగ్స్ లోకి వచ్చి ఇక్కడ అడ్వాన్స్ కంట్రోల్లోకి రండి అడ్వాన్స్ కంట్రోల్ వచ్చింది ఇక్కడ చూడండి మెయిన్ స్క్రీన్ ఆడియో మార్కర్స్ అని ఉంటుంది ఇది డిసబిల్ లో ఉంటుంది బై డిఫాల్ట్ దీన్ని క్లాసిక్ మోడ్ అనేది సెట్ చేయండి సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ మీద మనకి ఎనిమీస్ ఫుడ్ ఫ్రెండ్స్ ఆమోస్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయో కొంచెం పర్ఫెక్ట్ డైరెక్షన్ లో అయితే కనబడితే దీని వల్ల మనము కరెక్ట్ గా గెస్ చేయొచ్చు ఎనిమీస్ ఎక్కడికెళ్ళ అనేది అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి వ్యూ కి సంబంధించి ఇప్పుడు నా వ్యూ చూడొచ్చు మీరు నా గన్ కూడా కనబడట్లేదు బ్యాక్ సైడ్ సో ఇది మనం వ్యూ అనేది పెంచుకోవచ్చు దానికి మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి అండ్ అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీపీపీ వ్యూని హండ్రెడ్కి పెట్టండి ఇప్పుడు చూడండి డిఫరెన్స్ సో ఫస్ట్ ఉన్న డిఫె వ్యూకి డిఫరెన్స్ అండ్ ఇప్పటి వ్యూకి డిఫరెన్స్ మీకు ఈజీగా అయితే అర్థమైపోతుండొచ్చు అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మన మూమెంట్ చూడండి ఇప్పుడు నా క్యారెక్టర్ ఎంతో స్లోగా మూవ్ అవుతుంది కదా సో ఈ ప్రో ప్లేయర్ లాగా మనం మూవ్ చేసినందుకు ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది సో సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అడ్వాన్స్ కంట్రోల్స్లోకి వెళ్ళండి ఇక్కడ చూడండి స్ప్రింట్ సెన్సివిటీ అని ఉంది దీన్ని చాలామంది ఫిఫ్టీ ఫార్టీ అలా పెడతారు బట్ దీన్ని హండ్రెడ్లో పెట్టి చూడండి మీకు అయితే అర్థమవుతుంది ఎంతో స్పీడ్గా మీ క్యారెక్టర్ అనేది మూవింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయో అండ్ నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసరికి స్కోప్కి సంబంధించి సో మనం స్కోప్ యూజ్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసేందుకు అడ్జస్ట్మెంట్ బటన్ని ట్యాప్ చేసి అప్పుడు మనం అప్ డౌన్ ట్రాక్ చేస్తామన్నమాట జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది బట్ ఇలా మనకి ఇది సింపుల్ వే సింపుల్ వేలో అయితే అందుకు మనం ఏం చేస్తామంటే కంట్రోల్లోకి ఐ మీన్ సెట్టింగ్స్లోకి వచ్చేయండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫోకల్ లెంత్ అజెస్ట్మెంట్ ఉంటుంది దాన్ని హోల్ లో పెట్టండి దీన్ని హోల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ మనము డైరెక్ట్ గా స్క్రీన్ మీద మనం అప్ డౌన్ డ్రాక్ చేస్తే చాలు అడ్జస్ట్మెంట్ బటన్ దగ్గర మీకు ఆటోమేటిక్ గా అప్ డౌన్ అనేది డ్రాగ్ అవుతుంది ఐ మీన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతుంది సో దీని వల్ల ఒక స్టెప్ అయితే మనము మిస్ చేయొచ్చు ఎలా అంటే ట్యాప్ చేయడం అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ సెట్టింగ్ వచ్చేసరికి ఇప్పుడు స్కోప్ బటన్ మీద చూడండి నేను జస్ట్ స్కోప్ బటన్ మీద స్కోప్ ఓపెన్ చేసి కొంచెం మూవ్ చేసిన స్కోప్ అనేది మూవ్ అవుతుంది దీనివల్ల మనం ఏమనేది ఖరాబ్ అవుతుంది దీని గురించి మనము ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చి కెమెరా రొటేషన్ వెళ్ళి అనే దాన్ని డిసేబుల్ చేయండి డిసేబుల్ చేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు స్కోప్ బటన్ మీద నేను మూవ్ చేస్తున్నాను స్కోప్ అనేది మూవ్ అవ్వట్లేదు సో దీని వల్ల మన ఏం అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇవి ఫ్రెండ్స్ ఫైవ్ బేసిక్ సెట్టింగ్స్ అయితే ఈ బేసిక్ సెటింగ్స్ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒక లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరో వీడియోస్ చేసేందుకు సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ తెలుగులో గేమింగ్